బుజ్జి, మా భర్త పేరు బుక్యా ప్రసాద్, పాటిమీద గుంపు, కారెపల్లి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. 2 ఎకరాలు స్వస్తిక్ తేజ ఆన్లైన్ చేసి తీసుకున్నాం, 2 ఎకరాలు వేసినాం. ఇప్పుడైతే బాగుంది సార్, ఇప్పుడు చూస్తే మంచి కనిపిస్తుంది. పొలస్థానం అయితే బాగుంది, దగ్గర దగ్గర కాపు బాగానే వచ్చింది సార్, నార కూడా బాగానే వచ్చింది సార్. తెచ్చి మేమే బెడ్ మీద వేసుకున్నాం, మొలక శాతం బాగుంది, ఏర్లు కూడా బాగా వచ్చినాయి కుచ్చు కుచ్చులుగా. ఇక మా తోట వేసిన తర్వాత కూడా చావు మొక్కలు బాగా తక్కువ పడ్డాయి, చెట్లు కూడా బాగానే వచ్చినాయి, చెట్టు బాగా గుబురు లాగా వచ్చినాయి. మొదటి నుంచి చెట్టు గుబురుగా వచ్చి కొమ్మలు బాగా వచ్చినాయి, బాగానే కాసినాయి, గుబురుగా వచ్చినాయి చెట్లు. అన్ని చెట్లు కన్నా ఈ ఇంతనం చెట్లు కొద్దిగా గుబురుగా ఉన్నాయి. మాది ఏరే ఉంది, పక్కన కూడా ఏరే ఉంది సార్. వర్షాలు వచ్చినప్పుడు కూడా మొక్కలు చావటం కూడా ఏమంతకన్నా ఇల్లేదు, బాగానే ఉన్నాయి. ఇంధన చావలే అసలు మొక్కలు, ఒక మొక్క కూడా చావలే. ఏర్లు కూడా బాగానే ఉన్నాయి, వర్షాలు వచ్చినా కూడా తట్టుకున్నది. నీళ్ళు లేటు పెట్టినా కూడా కొద్దిగా కలా ఉంటుంది, ఆపుతుంది. సైజు కూడా బాగానే ఉంది సార్, దగ్గర దగ్గర కాపు కాయ సైజు కూడా కొద్దిగా పొడుగే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇక అన్ని కాయల కన్నా ఈ కాయలు మంచి కనిపిస్తున్నాయి. ఏరే కాయలు చూస్తే బుడ్డ బుడ్డలాగా చిన్న సైజు, ఇది పొడుగు కనిపిస్తుంది, లావు కనిపిస్తుంది, మంచిగానే ఉన్నాయి. కూడా ఉన్నాయి కాయలు కూడా, తాలకాయలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, అంతకన్నా ఏమి కనిపించట్లే. నల్లి కూడా ఏం లేదు సార్, ఏరుకుళ్ళుడు కుమ్మకుళ్ళుడు ఏం రాలే, ఏ పండు ఆకులు కూడా రాలే. కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నారు, ఎట్లా కొడుతున్నారు మందు, ఎట్లా ఉన్నాయి తోట కాయలు, ఎట్లా సైజు ఉన్నాయి, ఏం అని అడుగుతున్నారు ఫోన్ చేసి కూడా. 2 స్టెప్ అయితే కాసినాయి, ఇంకో స్టెప్ అయితే కాయాలని అనుకుంటున్నాం, కాస్తుంది కూడా. ఇది కొద్దిగా బెటర్ ఉంది, అన్ని సీడ్ కన్నా ఈ సీడ్ పర్వాలేదు, నీట్గా ఉంది, మంచి కనిపిస్తుంది. మందు కొట్టినా కూడా కవర్ అఫ్ అవుతుంది, ఆ ఏరే ఇంతనం మంది ఎంత మందు కొట్టినా కవర్ అఫ్ కావట్లే. కలర్ బాగానే ఉంది, కలర్ కూడా ఇక చూస్తే కలర్ బాగానే కొడుతుంది, ఎరుపు రంగే ఉన్నాయి. ఇట్లా పట్టి చూసినాం, కాయలు కూడా గట్టిగా ఉన్నాయి, గింజలు బాగున్నాయి, 100 నుంచి 120 ఉంటాయి, ఒక కాయల నుంచి 120 గింజల దాకా ఉంటాయి అని అనిపిస్తున్నాయి. కుచ్చులు కుచ్చులు కాపు, ఏర్లు బాగా మంచిగా ఉన్నాయి, ఎల్టు ప్రాబ్లం ఏం లేవు, నల్లి కూడా ఏం లేవు. స్వస్తిక్ తేజాగా అయితే తట్టుకుంటది, ఏ రకాలు అయితే తట్టుకోలేవు. మా పక్కన ఏరే రకాల ఏరే ఇంతనం వేసిండ్రు, అవి తట్టుకోలేక ఇక అంత నల్లి ఇక అంత ఎరుపు వచ్చింది, ముడతలు వచ్చినాయి. మా తోటతో వాళ్ళ తోట చాలా తేడా ఉన్నాయి, మాది బాగుంది. స్వస్తిక్ తేజ రైతులందరూ వేసుకుంటే మంచిగానే వేసుకోవాలని అనుకుంటున్నాం. అన్ని ఇంతనం కన్నా అన్ని పెట్టుబడి బరాబరి అవుతుంది, కానీ ఇక ఈ దిగుబడి అయితే ఎక్కువ వస్తుంది, ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువ వస్తుంది. మందు గొట్టగానే ఏమంటే ఇక రిజల్ట్లు కనిపిస్తుంది, ఏరే ఇంతనం కన్నా ఈ ఇంతనం ఏరే కనిపిస్తున్నాయి మందు గొట్టగానే. మొదటి నుంచే కాపొచ్చినాయి, 2 స్టెప్పులు కాసినాయి, 3వ స్టెప్ ఇక ఇగురులు కూడా బాగున్నాయి, కాసేటట్టే ఉంది. ఇక అన్ని ఇంతనం కన్నా ఈ ఇంతనం ఇక తేడా లేదు, వేసుకుంటే మంచిగానే. ఇక ఫస్ట్ కాయ కూడా ఏ సైజు ఉందో, లాస్ట్ కాయ కూడా అదే సైజు ఉంది. 2 ఎకరాలు వేసినాం స్వస్తిక్ తేజ, 45 ఎకరానికి, 2 ఎకరాలకి 90 కింటాయి, ఖచ్చితంగా 5 అయ్యాయి. 6+ నానో టెక్నాలజీ, ఈ బాగుంది నానో టెక్నాలజీ, ఈ స్వస్తిక్ తేజ బాగున్నాయి, తెగులు తక్కువ. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసినాం స్వస్తిక్ తేజ, వచ్చే సంవత్సరం 5 ఎకరాలు వేసుకోవాలని అనుకుంటున్నాం, రైతులందరూ వేసుకోవాలని అనుకుంటున్నాం, బాగుంటాయి ఇంతనం. స్వస్తిక్ తేజ.